మిత్రులందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు తెలుగు పండితులు మిత్రులరా ఈరోజు పదో తరగతి పాఠము నుండి పదో తరగతి పాఠ్య పుస్తకము నుండి భిక్ష అనేటువంటి పాఠ్యాంశాన్ని నేను మీకు బోధిస్తాను భిక్ష అనేటువంటి పాఠ్యాంశమును మరి శ్రీనాథుడు రచించాడు శ్రీనాథుడు గురించి మనం ఒకటి రెండు వీడియోలు ముందు నేను మీకు చెప్పడం జరిగింది దాన్ని కూడా మీరు వీక్షించండి శ్రీనాథుడు రాసినటువంటి ఈ భిక్షా పాఠములో పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినండి చక్కగా మీకు లైన్ టు లైన్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మరి ఈ పాఠాలు మీరు వింటే చక్కగా మీకు లెసన్ అంతా బాగా అర్థం అవుతుంది తర్వాత మీరు స్కూల్లో కూడా మీ ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు కూడా ఇంకా చక్కగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి శేష పద్యమైనటువంటి ఈ మూడో పద్యాన్ని నేను మీకు బోధిస్తాను ఒకటి రెండు పద్యాలు ముందు వీడియోలో చెప్పాను దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడాలని మరి విద్యార్థులందరికీ మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మరి ఈ వీడియోని మరి చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు చక్కగా ఈ పాఠ్యాంశాన్ని వినాలని మనవి చేస్తున్నాను రైట్ మరి ఈ పద్యాన్ని నేను ఒకసారి పాడతాను శ్రీనాథుడు రాసినటువంటి భిక్షా పాఠములో నుంచి శీస పద్యము మూడో పద్యాన్ని నేను మీకు పాడి వినిపిస్తాను జాగ్రత్త అండి ముంగిటా గోమయంబున ముంగిటా గోమయంబున గోముఖము దీర్చి కడలు నాలుగ మృగ్గు కర్ర పెట్టి అతిథి నచ్చో నిల్పి ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధం బులన్ చేసి ప్రక్షాళితంబైనా పసిడి చట్టువమున నం భూమి దభికరించి ఫలపాయసాపూప బహుపదార్థములతో పూప భక్తిశ్వాస తాత్పర్య గరిమన్ మాధుకర భిక్ష కున్ కంకణంబులతో సూడిగములు రాయన్ కమ్రకరముల బ్రాహ్మణాంగనులు కాశీనన్న పూర్ణ భవానీ కట్టనుగు నుజలు ముంగిటా గోమయం కోముఖమును దీర్చి కడలు నాలుగు గమృగ్గు కర్ర పెట్టి అతిథి నచ్చో నిల్పి అర్ఘపాద్యములిచ్చి బులన్ పూజ చేసి ప్రక్షాళితం పైన పసిడి చట్టువమున నన్నం భూమీదరించి ఫలపాయ సాప బహు పదార్థములతో భక్తి విశ్వాస కాబట్టి మిత్రులరా ఇది శ్రీనాథుడు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యంగా నేను భావిస్తాను ఎందుకంటే కాశీపట్నంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు భిక్ష అడగడానికి వచ్చినటువంటి ఆ భిక్షకులకు ఎంతో మర్యాదతో అక్కడ వారు ఆ భిక్షను పెట్టేవారు ఆ కాశీపట్నంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీలు ఏ విధంగా వచ్చినటువంటి వారికి భిక్ష పెట్టేవారో ఎంత గొప్ప మర్యాద చేసేవారో ఈ పద్యంలో ఇక్కడ వివరించడం జరిగింది దీన్ని మీకు ఒక్కసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి ముంగిట గోమయంబున గోముఖము తీర్చి ముంగిట గోమయంబున గోముఖము తీర్చి ముంగిట అంటే ఇంటి వాకిలి ముందు గోమయంబున అంటే ఆవు పేడతో గోముఖము తీర్చి గోముఖము తీర్చి అంటే చక్కగా ఆ ఇంటి ముందు వాకిలలో ఆవు పేడతో గోముఖము తీర్చి అంటే చక్కగా అలికి కడలు నాలుగుగా మృగ్గు కర్రబెట్టి కడలు నాలుగుగా అంటే మరి చతురస్రాకారముతో నాలుగు అంచులు కలిసేలాగా ఆ ఆవు పేడతో అలికినటువంటి దాని మీద మరి నాలుగు అంచులు కలిసేలాగా మురుగు అంటే మురుగు వేయడానికి ఆ రోజుల్లో మనకి కర్రలు ఉండేవి అంటే ముగ్గుని ఆ ముగ్గు కర్రలో వేసి ఇలాగ అంటుంటే చాలా చక్కగా నాలుగు అంచులు కలిస్తే అద్భుతమైనటువంటి ముగ్గు మరి అక్కడ రూపుదిద్దుకునేది అందుకని ముగ్గు కర్ర పెట్టి ఆ మురుగ్గు కర్రతో చక్కగా నాలుగు అంచులు కలిసేలాగా చక్కని ముగ్గు పెట్టి అతిథి నచ్చో నిలిపి అర్ఘపాద్యములిచ్చి అతిథి అంటే ఇక్కడ మనకి ఇక్కడ మీకు నేను చెప్పడం జరిగింది తిథి వార నియమములు లేకుండా వచ్చేవాడిని అతిథి అంటారు అతిథి అంటే తిథి నియమాలు కానీ వార నియమాలు కానీ మరి పాటించకుండా మరి వచ్చేటువంటి వారిని మనం అతిథులు అంటాం కాబట్టి అతిథి అంటే ఆ రోజు అనుకోకుండా వచ్చేవారిని కూడా మనం అతిథిగా భావించాలి కాబట్టి అలాంటి అతిథిని చక్కగా ఆలికినటువంటి ముగ్గు పెట్టినటువంటి ఆ యొక్క ఆ చతురాస్రాకారములో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రాంతం మీద అతిథిని నిలబెట్టి అంటే భిక్షము అడగడానికి వచ్చినటువంటి ఆ యొక్క అందు మీద నిలబెట్టి అర్ఘ్యపాద్యములిచ్చి అర్ఘ్యపాద్యములంటే అర్ఘ్యము అంటే మరి చేతులు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్లు పాద్యము అంటే పాదములు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్లు కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ నీళ్ళు ఇచ్చి పుష్ప పూజ చేసి పుష్పములు గంధములతో వారికి చక్కనటువంటి పూజ చేసి అంటే వారికి మర్యాద చేసి వచ్చిన వారికి పువ్వులు చల్లి గంధమును పూసి వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చేవారండి ఆ కాశీపట్నంలో బ్రాహ్మణ స్త్రీలు కాబట్టి అంత మర్యాద చేసేవారు అందుకని పుష్పగంధంబులన్ పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమునం భూమి దీ అభికరించి విద్యార్థులు అర్థమవుతున్నారు మీకు అంటే కాశీపట్నంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు భిక్ష అడగడానికి వచ్చినటువంటి వారిని ఎంత చక్కగా మర్యాద చేసేవారో అంటే అర్థమయ్యింది అంటే మన ఇంటికి వచ్చిన వారిని కూడా మనం కూడా ఎలాంటి చక్కగా మర్యాద చేయాలి తెనుసులు వారికి మన బంధువులకి మన కుటుంబ సభ్యులకి మన స్నేహితులకి మన యొక్క వా బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి అతిథి మర్యాదలు చేయడం పెద్ద విశేషమేమీ కాదు మన ఇంటికి తెలియని వారు వచ్చినప్పుడు వారిని కూడా మన బంధువుల్లాగా మర్యాద చేస్తే అది చక్కనిటువంటి గౌరవం చూడండి ఇక్కడ ఆ కాశీపట్నం ఈ పాఠం కూడా మనం దాని ద్వారా నేర్చుకోవాలి ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నటువంటి భారతీయ సంప్రదాయం ఏంటంటే అతిథి దేవోభవ అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథి దేవునితో సమానం ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అంత చక్కని మర్యాద ఇవ్వాలని మనం నేర్చుకోవాలి విద్యార్థులందరూ మీ ఇంటికి వచ్చిన మీ తెలిసిన ఇస్తే మర్యాద ఇవ్వడం గొప్ప విషయం కాదు మన ఇంటికి తెలియని వారు వచ్చినప్పుడు కూడా వారికి మనం మరి మర్యాద గౌరవం ఇస్తే అది చక్కనటువంటి పద్ధతి ఇది భారతీయ సంప్రదాయం అని ఈ పద్యంలో కవి వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చూడండి ఆ వారిని ఆ అతిథిని పుష్పగంధములతో పూజ చేసి ప్రక్షాళితంబైన అంటే బాగుగా కడగబడినటువంటి పసిడి అంటే బంగారము చట్టువమున అంటే చట్టువ అంటే గరిటే చట్టు అంటే గరిటే కాబట్టి బంగారు గరిటితో బాగుగా కడగబడినటువంటి బంగారు గరిటతో వారు వండినటువంటి అన్నమును ఆ బ్రాహ్మణ స్త్రీలు వండినటువంటి చక్కని అన్నంబు మీద అన్నము మీద అన్నం వడ్డించి ఆ అన్నం మీద ఏం చేసేవారట ఆ భోజనం పదార్థాల మీద నెయ్యి అభిగరించి నెయ్యిని చల్లి అంటే కొంచెం నెయ్యి కూడా వేసేవారట అంతేకాదు వారికి ఇంకా ఏమి చూడండి ఫలపాయసాపూప బహుపదార్థములతో భక్తి విశ్వాస గరిమన్ కాబట్టి ఫలము అంటే ఇక్కడ అంటే పండ్లు వారికి ఆ పువ్వులు గంధములతో పూజ చేయడమే కాదు అలాగే అన్నం మీద నెయ్యి వేయడమే కాదంట ఫల పూప అంటే ఫలాలు అంటే పండ్లు పాయసం అంటే ఇక్కడ పాయసం అంటే పరమాణము అలాగే అపూప అంటే అపూప అంటే అర్థం ఏంటంటే పిండి పదార్థములు మొదలైనటువంటి బహు పదార్థములతో అంటే పండ్లు ఫలాలు అలాగే పరమాణము తర్వాత పిండి వంటలు మొదలైనటువంటి అనేకమైనటువంటి పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ అంటే భక్తి విశ్వాసముతో మరి వారు చక్కగా వారికి వడ్డించేవారు కాబట్టి మనస్ఫూర్తిగా పెట్టాలి ఏదైనా మనం పెట్టాలనుకున్నప్పుడు ఎవరికైనా మనం భోజనం పెట్టాలన్నప్పుడు వారికి ప్రేమ అభిమానములు అందులో మనం తెలియ ఆ భక్తి విశ్వాసము మనం వారికి తెలియచేయాలి మనం చక్కగా ఆ ప్రేమతో వడ్డిస్తే వారు చక్కగా తింటారు కాబట్టి మిత్రులరా భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ అంటే అంత చక్కనటువంటి గరిమంటే ఆ పెంపొందేలాగా తాత్పర్యభావం పెంపొందేలాగా వారు ఆ యొక్క పదార్థాలన్నీ ఆ భిక్షం అడిగేవారికి ఇచ్చేవారు ఇంకా చూడండి పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షకులకు కంకణంబులతో సోడిగములు రాయన్ ఎలాంటి పెట్టేవారంట పెట్టుదురు మాధుకర భిక్ష భిక్ష భిక్షకులకు ఎలాంటి భిక్ష పెట్టివారట మాధుకర భిక్ష అంటే చాలా మధురమైన మాధుకర అంటే ఇక్కడ మనకి అర్థమైందంటే తేనెటీగను పోలినటువంటి భిక్ష అలాగే ఈ యొక్క భిక్షువులు ఆ కాశీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వెళ్ళి వారు వివిధ రకాలైనటువంటి ఆ యొక్క మాధుకర అన్నమును లేకపోతే భిక్షను సేకరించేవారు ఎందుకంటే వివిధ రకాలైనటువంటి ఇంట్లోకి వెళుతున్నప్పుడు ఆ అన్ని ఇళ్ళు తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క అమ్మ ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రకమైనటువంటి వంట మరి పెడతది ఒక అమ్మ చక్కని పిండి వంటలు పెడుతుంది ఒక అమ్మ పరమాణం పెడుతుంది ఒకమ్మ మరి చక్కని ఫలములు పండ్లు అన్ని రకాలు దొరుకుతుంది కాబట్టి అలాగ ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి సేకరించినటువంటి ఈ పదార్థములను ఏమన్నానంటే కవి మాధుకర భిక్ష కాబట్టి పెట్టుదురు మాధుకర భిక్ష భిక్షకులకు కంకణంబులతో సూడిగములు రాయన్ ఆ భిక్ష పెట్టేటప్పుడంట ఆ భిక్షని వారు ఆ స్త్రీలు పెట్టేటప్పుడంట ఆ చేతికి ఉన్నటువంటి కంకణాలు సూడిగములు అంటే గాజులు రాయనంటే ఆ చేతికి వేసినటువంటి కంకణాలు గాజులు ఒకదానితో ఒకటి ఒరుసుకునేటప్పుడు రాసుకునేటప్పుడు చక్కని శబ్దము వచ్చేదట చక్కని శబ్దము అందుకని అట్లేమంటే కమ్రకరములు ప్రామణనులు కాసి కరములు అంటే అలా వడ్డించేటప్పుడు ఈ కంకణాలు ఈ గాజులు రాసుకునేటప్పుడు చక్క చక్కని శబ్దంతో ఆ చేతులు ఇంపుగా ఉండేవి కమర కరములు అంటే ఇంపైన చేతులు ఆ శబ్దముతో చక్కనటువంటి ఆ కరములు ఇంపుగా ఉండేవి కాబట్టి బ్రాహ్మణాంగనులు కాశీ అన్నపూర్ణ భవాని కట్టను గుజలు ఆ కాశీ అన్నపూర్ణ భవాని ఇక్కడ కాశీ అన్నపూర్ణ అంటే ఆ కాశీ అన్నపూర్ణ భవాని అంటే భవాని అంటే ఏమండి భవుని భార్య పార్వతీదేవి అందుకని ఆమెని కాశీ అన్నపూర్ణ అంటారు ఈ కాశీ అన్నపూర్ణ భవానికి కట్టనుగు జలు కట్టనుగు అంటే మిక్కిలి ప్రియురాండ్రులు మిక్కిలి ఇష్టమైనటువంటి జలులు అంటే చెల్లికత్తులు అంటే కాశీపట్నంలో నివసించేటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీలు భవానికి చెలికత్తులు అని స్నేహితురాండ్లని ఈ పద్యంలో కవి చక్కగా వివరించడం జరిగింది మిత్రులరా మరి విద్యార్థులందరూ కూడా ఈ పద్యాన్ని చక్కగా మీరు విన్నారని నమ్ముచున్నాను చూడండి ఒక్కసారి ఈ దీని యొక్క భావం అంతా నేను చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ అతిథి దేవోభవ అనేటువంటి సంప్రదాయాన్ని మనం ఈ పద్యంలో నేర్చుకుంటున్నాం కాబట్టి మరి ఇంటి వాకిటలో మరి ఆవు పేడతో చక్కగా అలికి ఆ ఆ అలికినటువంటి ఆ ఆ యొక్క దాని మీద నాలుగు కాడలు అంటే నాలుగు అంచులు కలిసేలాగా చక్కని ముగ్గు పెట్టి వచ్చినటువంటి అతిథిని ఆ ముగ్గు మీద ఆ అలికినటువంటి దాని మీద నిలబెట్టి అర్ఘ్యపాద్యములిచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీలిచ్చి పుష్పగంధములతో పూజ చేసేవారు పువ్వులు గంధములు ఇచ్చి వారిని పూజ చేసేవారు బాగుగా కడగబడినటువంటి పసిడి చెట్టు ఉన్న బంగారు గరిటితో వారికి అన్నమును వడ్డించి ఆ వడ్డించిన అన్నం మీద నెయ్యిని కొంచెం వేసి అంతేకాదు పలపాయస పూప బహు పదార్థములతో అంటే పండ్లు పాయసము పరమాన్నము మరి పిండి పదార్థము మొదలైనటువంటి బహు పదార్థములతో వారికి భక్తి విశ్వాసముతో వడ్డించేవారుగా చూస్తున్నాం కాబట్టి వారు వడ్డించేటప్పుడు ఆ మాధుకరా భిక్ష వడ్డించేటప్పుడు అంట ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆ కంకణాలు ఈ సూడుగుములు గాజులు ఒకదానితో ఒకటి ఒరుసుకొని రాపిడితో ఆ చేతులు చక్కగా వినసొంపుగా ఉండేవంట ఆ బ్రాహ్మణ స్త్రీలు ఆ కాశీ కాశీ అన్నపూర్ణ భవాని అంటే ఆ కాశీపట్నంలో ఉన్నటువంటి భవాని అంటే పార్వతీదేవికి ఆ బ్రాహ్మణ స్త్రీలు చెల్లుకత్తులుగా ఉన్నారు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా కాశీనగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీలు మరి పార్వతీదేవికి ప్రియమైనటువంటి చెల్లికత్తులుగా పేరుగాంచారు వాళ్ళు భిక్షార్థమై వచ్చిన వాళ్ళని సాక్షాత్తు శివుడుగా భావించి వారికి వారిని అపురూపంగా ఆదరించేవారు వాకిట్లో ఆవు పేడతో చక్కగా అలికి నాలుగంచులు కలిసేటట్లుగా మురుగు పెట్టి అతిథిని అందులో నిలబెట్టి కాళ్ళకు చేతులకి నీళ్ళు ఇచ్చి పువ్వులతోనూ ఆ గంధముతోనూ వారిని పూజించి శుభ్రంగా బాగా కడిగినటువంటి పళ్ళెములతో పళ్ళెములో అన్నం పెట్టి దాని మీద నెయ్యి వేసి ఆ బంగారు గడ్డితో ఆ నెయ్యిని మరి వడ్డించి అక్కడ పళ్ళు పరమాన్నము పిండి వంటలు చేర్చి భక్తి విశ్వాసాలు ఉట్టిపడేటట్లుగా వారికి ఆ యొక్క ఆహారాన్ని వడ్డించేవారు లేదా సమర్పించేవారు కాబట్టి ఇది మనకేమవుతుందంటే అతిథి దేవోభవ అనేటువంటి భారతీయ సంప్రదాయం మనకి ఈ పద్యంలో చక్కగా కనిపిస్తుంది కాబట్టి మిత్రులరా మరి విద్యార్థులందరూ కూడా ఈ పద్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే మరి వెసై కోసం రాసేటప్పుడు కానీ లేకపోతే ఏ ప్రశ్న అడిగినా సరే చక్కగా మీరు జవాబు చెప్పగలరు మరి ఈ పద్యములో వచ్చేటువంటి వ్యాకరణాంశాలు కూడా మీకు నేను ఇక్కడే చెప్పడం జరుగుతుంది చూడండి కట్టనుగు అనేటువంటి పదముంది ఆ పదము చూడండి చివరిలో కట్టనుగు అనే మాట ఉంది కట్టనుగు అనేటువంటి పదాన్ని సందుల్లో కొన్ని మాటలు నేను చెప్తాను కట్టనుగు అనే పదాన్ని ఎలా విడదీయాలంటే చాలా జాగ్రత్తగా ఉండండి కడు ప్లస్ అనుగు మీకు సంధుల్లో చెప్పిన కడు ప్లస్ అనుగు అంటే ఇక్కడ కట్టనుగనే పదాన్ని చేయాలంటే కడు ప్లస్ అనుగు ఇది ద్విరుక్త టకార దేశ సంధి ద్విరుక్త టకార దేశ సంధి ఎందుకంటే ఇక్కడ సూత్రం ఉంది కురు చిరు కడు నడు నిడు శబ్దములకు రాడ్డలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకార దేశము అనేటువంటి సూత్రం ప్రకారంగా ఇది కట్ అనే పదము కడు ప్లస్ అను ఇక్కడ డకారం వచ్చింది ప్లస్ అచ్చు ఏర్పడింది కాబట్టి ఇది దురిత డకార సంధి తర్వాత పాయసాపూపములు పాయస ప్లస్ అపూపములు ఇక్కడ మనకి సాలో ఆ ఉంది ప్లస్ ఆ ఉంది ఆకి ఆ పరమైనప్పుడు ఆ వస్తుంది ఇది సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి పాయస ఈ దీర్ఘం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇది మీకు సంధ్యమైన మరి ఇప్పటికే మీకు అవగాహన ఉండాలి తరగతికి వచ్చారు కాబట్టి ఈ పదో తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి అవగాహన ఉండాలి కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను బ్రాహ్మణాంగనులు ఇది కూడా బ్రాహ్మణ ప్లస్ అంగనులు ఇది సవర్ణ దీర్ఘ సంధి నేను ఇవన్నీ మీకు ఎందుకు ఇస్తున్నానంటే ఆ పద్యంలో ఎలాంటి భాషాంశాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాలి మీరు తర్వాత మళ్ళీ చదువుకోవాల్సిన లేదు ఏ పద్యంలో ఉన్నటువంటి అంశాలన్నీ అక్కడే చదువుకోగలిగితే ఈజీగా మనకి ఆ లైన్ టు లైను మనకు ప్రతి అర్థము మరి ప్రతి ప్రకృతి వికృతి ప్రతి సంధి ప్రతి సమాసం అన్నీ వచ్చేస్తాయి బ్రాహ్మణాంగనులు బ్రాహ్మణ ప్లస్ అంగనులు బ్రాహ్మణాంగనులు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇక్కడ సవర్ణ సంధి కర్ర వెట్టి చూడండి కర్ర వెట్టి కర్ర ప్లస్ వే అలాగా పేకిని మారింది పెట్టి అవుతుంది ఇది గసడదవా దేశ సంధి తర్వాత సమాసాలకు వెళ్దాం సమాసాల్లో బ్రాహ్మణ చూడండి ఇక్కడ మనం సంధులు వచ్చాం బ్రాహ్మణాంగులు అనేది సవందరి సంధి అదే సమాసం అడిగితే బ్రాహ్మణులు యొక్క అంగనలు అంటే బ్రాహ్మణుల యొక్క స్త్రీలు కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము అనుగు జల్లులు ఇక్కడ ఉంది కట్టనుగు జల్లులు అనే దానికి ఇందులో తీసుకుంటే అనుగు జల్లులు అనే పదము సమాసం ఇస్తే అణుగు జల్లులు అంటే చెలుకత్తలు ప్రియమైనటువంటి చెలు చెలికత్తలు ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసము తర్వాత అర్ఘ్యపాద్యములు చాలా ఇంపార్టెంట్ విద్యార్థులు జాతి గమనించండి అర్ఘ్యపాద్యములు అర్ఘ్యమును పాద్యమును ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఉభయ పద ప్రాధాన్యత ద్వంద్వ సమాసము కాబట్టి ఉభయ అంటే రెండు ఉన్నాయి అర్ఘ్యము పాద్యము కాబట్టి ద్వంద్వ సమాసము పుష్పగంధంబులు ఇక్కడ కూడా రెండు ఉన్నాయి పుష్పము గంధము అంటే పుష్పమును గంధమును ద్వంద్వ సమాసము రైట్ తర్వాత చూద్దాం ఇందులో కొన్ని మరి ప్రకృతి వికృతులు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి గంధము గంధము ఇక్కడ ధాకి ఒత్తుంది ఇక్కడ ధాకి ఒత్తు లేదు చిన్న చిన్నవి ప్రకృతి వికృతుల్ని మనం జాగ్రత్తగా గమనించాలి తెలిసిన పదాలు ఉంటాయి కానీ మనం తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండాలి గంధము గంధము అలాగే పాయసము పాశెము పాయసము పాశెము బహు అనే పదానికి ప్రకృతి పదానికి వికృతి పదము బహు అంటే పెక్కు బహు అనే దానికి పెక్కు చూసుకోవాలి తర్వాత భక్తి అనే పదానికి ప్రకృతి పదానికి వికృతి పదం భక్తి విశ్వాసము దానికి వికృతి పదము విసువాసము విసు వాసము తర్వాత ముఖము అనే పదానికి మొగము మోగము బ్రాహ్మణుడు అనే పదానికి బాపడు వికృతి పదం బ్రాహ్మణుడు బాపడు ఇందులోనే మనకి ఈ పద్యంలో రెండు ఉత్పత్తి అర్థాలు వచ్చాయి అవి కూడా నేను మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అతిథి అనే పదము ఎలాగ ఉత్పత్తి అయింది ఎలాగ ఉద్భవించింది ఎలాగ పుట్టింది అంటే అతిథి అనే పదము తిథి వార నియమములు లేకుండా వచ్చేవాడు దీన్ని మనం ఏమంటామండి తిథి వార నియమములు లేకుండా వచ్చేవాడిని మనం అతిథి అంటాం అది ఆ విధంగా మరి ఉత్పత్తి అయింది భవానీ అనే పదం ఎలాగా ఉత్పత్తి అర్థం వచ్చిందంటే భవుని భార్య ఎవరు పార్వతి భవుని భార్య పార్వతి అనేదాన్ని మనం అక్కడ చూసుకోవాలి సో మిత్రులారా విద్యార్థులరా ఈ విధంగా మనకి ఈ మూడో పద్యములో ఇంత గొప్ప మరి వ్యాకరణాంశాలు గొప్ప భావముతో కూడినటువంటి అతిథి దేవోబాబ అనేటువంటి ఈ భారతీయ సంప్రదాయాన్ని ఉట్టిపడేటువంటి ఈ పద్యాన్ని మీరు అందరు నేర్చుకోవాలని మనవి చేస్తున్నాను మీకు ఈ ఈ పద్యము ఈ భావం నచ్చింటే ఒక లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చిందాడ చిన్నోడు తర్వాత పద్యాలన్నీ కూడా మీరు తర్వాత వీడియోలో చూడాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్